దేవదేవా నీవు సంపూర్ణ అవతారుడవు, నా ఇంటికి వచ్చావు, నాకు ఒక వరప్రసాదం చేయి నాయన అన్నాడు. ఏం కావాలో కోరుకోండి తాతగారు ఇస్తారన్నాడు. తెలుసు ఆయన కూడా వీడు నన్ను దేవుడినే ఉపాసించాడు, నేను దేవుడుగానే వీడికి స్పందిస్తానని. దొంగని అనిస్తే దొంగగానే స్పందిస్తాడు, కృష్ణుడిలో ఉన్న గొప్పతనం అది. ఆయన ఎవరు ఏ విధంగా భావిస్తే అలాగే స్పందించి సమాధానం ఇస్తాడు. నీకేం కావాలో కోరుకో తాతగారు అన్నాడు. ఏమీ లేదు నాయన, నేను ముసలివాణ్ణి, ఈ 90 ఏళ్ళు దాటిన వృద్ధత్వంతో బాధపడిపోతున్నాను, భరించలేకుండా ఉన్నాను, నాకు నవయవ్వనాన్ని ప్రసాదించు స్వామి అన్నాడు. మళ్ళీ నాకు యవ్వనం వచ్చేయాలన్నాడు అని కాళ్ళపైన పడ్డాడు. కృష్ణుడు ఆ తాతగారిని లేపాడు పైకి. కృష్ణుని యొక్క స్పర్శ చేత, ఆ దివ్యాంగాంగ స్పర్శ చేత ఆయనకు నూనూగు మీసార నూతన యవ్వనం వచ్చేసిందండి. ఇప్పుడు తాతగారు కదా ఆయన, మంచి యువకుడు, అప్పుడే మొలకెత్తు ఉన్న మీసారు, అంత నిగనగలాడుతున్న యవ్వన మిసిమి ప్రకాశిస్తూ ఉంది శరీరంలో దార్ఢ్యం. ఆనందించాడు. కృష్ణుడు కాసేపు ఇష్టాగోష్ఠి చేసి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు అదే తంతు, దొంగతనాలకు బయలుదేరాడు, గృహస్థుడు పట్టుకున్నాడు, వీడు తప్పించుకున్నాడు, పరిగెత్తు వచ్చాడు, హఠాత్తుగా వీధిలో దూరాడు, ఆ గృహస్థుని కనిపించడం అదృశ్యమైపోయాడు. మళ్ళీ ఇదే ఇంటికి వచ్చాడు. ఎక్కడైతే ఈ వరప్రసాదం చేశాడో, యువకుడిగా మార్చాడో ఒక వ్యక్తిని అక్కడ ఇంటికి వచ్చాడు, సురక్షిత ప్రదేశం కదా వచ్చాడు. వస్తే విచిత్రం ఏమిటంటే, నిన్న ఎవరినైతే యువకుడిగా మార్చేశాడో వాడు మళ్ళీ ముసలివాడై కూర్చోన్నాడు. కృష్ణుని చూస్తూనే భోరుమని ఏడ్చాడు. పరమాత్మ అనుగ్రహించినట్టే అనుగ్రహించి తీసేశావే అని భోరున ఏడ్చాడు. అందరి మనములు హరియే ఇరుగునంటాడు అన్నమాచార్య వారు. నా మనసులో ఏముందో మీకు తెలియదు, మీ మనసులో ఉండేది నాకు తెలియదు, కానీ మనందరి మనసులో ఏమేముందో వెంకటేశ్వర స్వామి వారికి తెలుస్తుంది, హరికి తెలుస్తుంది, కృష్ణుడిని తెలుస్తుంది. కృష్ణుడు అడిగాడు, తాతగారు రాత్రి మీ ఇంట్లో ఏం జరిగింది చెప్పండి ఒకసారి నాకు అన్నాడు. ఆ వృద్ధుడు చెప్పలేక తల వంచుకున్నాడు అవమాన భారంతో. ఏదో జరిగింది, జరిగింది చెప్తున్నాడు కృష్ణుడు. ఏం జరిగింది? సాయంత్రం ఆ రాత్రి అమ్మగారు వచ్చారు, అంటే ఈ వృద్ధుని భార్య, ఆ ఊర్లో పుట్టింటికి వెళ్ళి ఉండి వచ్చిన తల్లి. వస్తూనే వీడిని చూస్తే అర్థం కాల, యువకుడు ఎవడో, కొత్తవాడు మా ఇంట్లో ఉన్నాడే, వీడు ఎవడో అని భయపడింది ఆమె. వీడు చెప్పాడు, అయ్యా ఏం భయపడద్దు, నేను నీ భర్త, కృష్ణుడు మన ఇంటికి వచ్చాడు, నన్ను ఈ విధంగా మార్చేశాడు, నేను ఇప్పుడు యువకుడైపోయాను, నీ భర్తనే, ఏం బెంబీలు పడద్దని ధైర్యం చెప్పాడు. అప్పుడు అమ్మగారు కూడా, ఆమె గొప్ప యోగిని, ఆమె కూడా కృష్ణుని యొక్క తత్వాన్ని తెలిసినటువంటి మహాభక్తురాలు, శరణాగతి చేసినటువంటి భక్తురాలు. ఈ వృద్ధుడు ఇంత గొప్ప యోగి కావాలని కారణం ఆమె, తల్లిలు ఆమెలే. ఆమె బలం లేకుండా వీడు ఎలా గొప్ప సాధించగలడండి? అప్పుడు ఆమె అన్నారు, మీరు పొరపాటు చేశారంటే ఇంకొక వరం అడగాల్సింది అన్నారు. ఏమిటా వరం? నన్ను యువతని చేయమని అడగాలి కదా, ఇంకా మీకు 70-80 ఏళ్ళు ఎవరు సేవ చేస్తారు? ఇంతవరకు నేను సేవ చేస్తూ తీసుకొచ్చాను మిమ్మల్ని గృహస్థాశ్రమంలో, ఇప్పుడు మళ్ళీ నేను యువత అయితే కదా మీకు సేవ చేస్తూ తీసుకురాగలను అని అమ్మ అడిగారు. ఈ వ్యక్తి ఏమన్నాడు, ఆ వరం కోరాలని నాకేమో స్ఫురించింది ఒక ఆలోచన, కానీ వద్దనుకున్నాను, ఎందుకంటే ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోదలుచుకున్నాను అన్నాడు. తప్పు కదండి. మనమేమి ఇక్కడ వాడు ఆ మాయ ఎంత విజ్ఞాన రసామృతాన్ని మనసులో ఆస్వాదించి అనుభవించేవాడు కూడా తాత్కాలికంగా ఈ భవబంధాలకు లోనవుతాడు, అదే ప్రత్యాహారం అన్నది. ఆ ప్రత్యాహారం అక్కడ ఆ అంశం దగ్గర వాడు విఫలుడైపోయాడు ఆ వృద్ధుడు. అక్కడేమనుకున్నాడు, అరే ఈ శృంగార సంబంధమైన సుఖంలో ఎంత ఆనందం ఉన్నది, కాబట్టి ఒక వ్యక్తితో పొందాం జీవితం అంతా ఆనందం అయిపోయింది, ఇంకా మళ్ళీ నువ్వెందుకు, ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అన్నాడు. ఆమె అన్నది, తప్పు చేస్తున్నావు స్వామి, బాలకృష్ణుడు నీకు వరమిచ్చాడంటే ఏమనుకున్నావు, సంపూర్ణ అవతారుడు, ధర్మ సంస్థాపనకై అవతరించినటువంటి దేవదేవుడు, నీకు ధర్మం కోసం వరమిచ్చుంటాడు కానీ అధర్మానికి వరం ఇవ్వలేదు ఆయన నీకు. కాబట్టి భగవంతుడు ఇచ్చిన వరాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలంటే మళ్ళీ నన్ను యువతిగా మార్చమని ఒక వరవడిగి నేనే నీకు సేవ చేయాలి, ఎందుకంటే అగ్నిసాక్షిగా నన్ను పెళ్లి చేసుకున్నావు నువ్వు, ఇంకొక అమ్మాయిని చేసుకుంటానంటే నా అనుమతి లేకుండా ఎలా చేసుకుంటావు, ధర్మశాస్త్రం ఒప్పుకోదు, శాస్త్ర విరుద్ధం ఇది, ఇన్ని శాస్త్రాలు చదివి వేదాలు చదివి ఇదినా మీరు తెలుసుకున్నదని పట్టుకుంది అమ్మగారు. ఇవన్నీ నాకు తెలుసు, ఇవన్నీ చెప్పకు, నాకు అడ్డుపడకు, నేను రేపటి నుంచి ఇంకొక అమ్మాయిని అన్వేషించి మంచి సౌందర్య అందమైన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటా అన్నాడు. ఆమె చెప్పినది, సరే రేపు మన ఇంటికి వస్తాడు కృష్ణుడు, చూస్తాను, లేదా నేనే వెళ్తాను, నేను వరం అడుగుతాను, నాకు నీకు ఇచ్చిన వరం నాకెందుకు ఇవ్వడు స్వామి భగవంతుడు అని కూర్చున్నది ఆమె. వీడు భయపడ్డాడు, అరే రే ఈ ఇంట్లో ఉంటే ఈ వ్యక్తి అన్నంతమని చేస్తుందని, వీడికి బలం ఉంది యువకుడు, ఇప్పుడు ఆమె ముసలామె, ఆమెను తీసుకెళ్ళి బలవంతంగా పుట్టింట్లో దింపేశాడు, ఇంక రావద్దు ఇక్కడ అని వాళ్ళకి చెప్పొచ్చాడు. వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఇంటికి వచ్చేశాడు. ఆ రాత్రి ఆ తల్లి కృష్ణ ధ్యానంలో కూర్చున్నది. కృష్ణ నీవు పరమాత్మవు, గృహస్థాశ్రమ ధర్మానికి విరుద్ధంగా చేస్తున్నావే, వరమిచ్చినావే, కాబట్టి
ఆయనన్న మళ్ళీ ముసలివాణ్ణి చేసేయి, నన్న యువతని చేయి. ఈ రెంట్లో ఏదైనా చేస్తేనే ధర్మం నీకు, లేకపోతే నువ్వు కూడా అధర్మాన్ని ప్రోత్సహించినట్టే కదా భగవంతుడే ఉండి కూడా అని ఆ తల్లి గాఢ సమాధి యోగంలో కూర్చొని కృష్ణుని యొక్క ఉపాసనలో ఉన్నది ఆ తల్లి. ఇప్పుడు కృష్ణుడు ఎవరి మాట వినాలి? అమ్మ మాట వినాలా, అయ్య మాట వినాలా? అయ్యగారి కోరికలో ధర్మం లేదు, అమ్మగారి కోరికలో ధర్మం ఉంది. ఎందుకంటే ఆ తల్లి భగవంతునికే ఇచ్చింది, ఆయనకే వదిలిపెట్టేసింది భారం అంతా. ఏమిటి? రెండు అవకాశాలు భగవంతుని ముందే పెట్టింది, నన్ను యువతని చేస్తావా, వాణ్ణి ముసలివాణ్ణి చేస్తావా. ఇప్పుడు ఏం చేయాలి కృష్ణుడు? అమ్మ తప్పనిసరిగా నన్నే యువతని చేయమని అడగడం లేదు, ఆ తల్లికి ధర్మం తెలుసును బాగా, అది ఏది ధర్మం ఏది అధర్మం బాగా తెలుసు. కాబట్టి ఆ తల్లి ఆంతర్యాన్ని గుర్తించి మళ్ళీ ఈ ముసలివాడుగా, ఈ యువకుడిని ముసలివాడుగా చేసేశాడు కృష్ణుడు. ఇంత జరిగింది తాతగారు, జీవులు ఒక సంసార సాగరాన్ని ఈదలేకనన్నా ఆశ్రయిస్తారే, మీరు రెండో సంసార సాగరాన్ని కూడా ఈదాలనుకున్నారు, ఎంత సాహసం అండి అన్నాడు కృష్ణుడు. పాపం అప్పుడే అమ్మగారు వచ్చేశారు లోపలికి. ఆ పుణ్య దంపతులకు మోక్ష సామ్రాజ్యాన్ని అనుగ్రహించాడు కృష్ణ భగవానుడు. ఇవన్నీ కూడా కృష్ణుని యొక్క లీలా విభూతిలో ప్రతి లీలలో ఉండే ఒక అంతర్యం ఏమిటంటే మహత్తర సందేశం ఉన్నది. ఉరు సంసార పయోనిధి తరణంబులు, పాపపుణ్య తరణంబులు, శ్రీకరణంబులు, ముక్తి సమాచరణంబులు, బాలకృష్ణ సంస్మరణంబులు, అటువంటిది. అలాగా ఆ పరమాత్మ తత్వాన్ని భావిస్తూ, ఆ మహత్వాన్ని మనస్సులో భావిస్తూ, అర్చనం చేస్తూ, కైంకర్యం చేస్తూ, ఆ పరమాత్మ చైతన్యం సర్వమానవుల్లో ఉంది కాబట్టి ఏ జీవిని ద్వేషింపక దూషింపక ఈ సమాజాన్ని మనం సేవించామంటే పరమాత్మను సేవించినట్టే అనే భావన కలిగి, ఎదుట ఎవ్వరు లేరు ఎంత విష్ణుమయము, వదలక హరిదాస వర్గమైన వారికి పంచుకున్న ముంచుకున్న శ్రీహరిమూర్తులని అన్నమాచార్యులు వారు చెప్తాడు. ఈ సృష్టిలో ప్రతి జీవిలో శ్రీహరి చైతన్యాన్ని చూడగలిగితే అదే పరిపక్వము విజ్ఞానము అని. అటువంటి విజ్ఞానాన్ని ఈ కేశీధ్వజుడు ఖాండిక్యునికి బోధించాడు. ఖాండిక్యుడు ఆనంద రసాంబుధిలో ఓరలాడినాడు. అలా విష్ణుచిత్ర వారు ఈ ఖాండిక్య కేశీధ్వజ సంవాదాన్ని ఈశావాస్యోపనిషత్తు, ఛాందోగ్యోపనిషత్తు, మనస్సు యొక్క తత్వము, అష్టాంగ యోగములు, ఈ విశేషాలన్నీ కూడా వివరించి మధురభక్తి భావాలను, శరణాగతి భావాలను, భక్తి తత్వాన్ని, శ్రీమన్నారాయణుని యొక్క అనంత తత్వాన్ని, వైభవాన్ని విశదీకరిస్తూ ఉంటే మహారాజు గారు పొందిన ఆనందానికి, ఆ మత్స్యధ్వజుడు పొందినటువంటి ఆనందానికి అంతు లేదు. విష్ణుచిత్ర వారి ధర్మ ప్రబోధం ఎప్పుడైతే సంపూర్ణం అవుతూ ఉన్నదో ఆకాశవాణి నుంచి కొన్ని శబ్దాలు వినిపించాయి. గగనభాగం నుంచి అర్ధావాగ్ విబుధము, అహో వచన కవ్యాహారము, అహా వచసిద్ధంబు, ఆ కృతాం గత కలిరితి శ్రీసూక్తి విద్యాధరము, యుద్ధౌధత్య మృగాం లయంహి కురియా మిద్యున్నదత్కిన్నరంబు, ఆ ధీరాగ్రణి గెలుపుటోత్సవమునందు అయ్యన్ నభంబంతయున్. అంబరచారులై దేవతలున్నారు. ఆ దేవతలలో ఎవరెవరున్నారు? దేవతలు, యక్షులు, సిద్ధులు, విద్యాధరులు వీళ్ళంతా కూడా ఉన్నారు. వాళ్ళంతా కూడా ఒక్కొక్క దివ్యవాక్యాన్ని పొరుగు అద్ధా వాగ్ విబుధము. దేవతలు అద్ధా, ఆహా, సత్యాన్ని ఎంత బాగా చెప్పాడు విష్ణుచిత్రుడు, సత్యాన్ని ఎంత ప్రతిష్ఠించాడు విష్ణుచిత్రుడు అని, ఆ సత్యనిష్టతో కూడినటువంటి విష్ణుచిత్రుడి మాటలు విని దేవతలు ఆనందించారు. ఆహా వచ సిద్ధము, సిద్ధులంతా కూడా ఆహా ఆహా అనే ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. శ్రీసూక్తి విద్యాధరము, విద్యాధరుడైనటువంటి దేవతలలో ఒక జాతుడు వాడు విద్యాధరుడు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఈ విష్ణుచిత్రుడు పలికినటువంటి ప్రతి సూక్తి శ్రీసూక్తి, ప్రతి మాట ప్రతి పలుకు కూడా ఒక దివ్యమంగళమైనటువంటి ఆనందాన్ని ప్రసాదిస్తూ ఉందని విద్యాధరుడు అనుకుంటూ ఉన్నారు. ఇక కృతయుగంలో ఉండవలసినటువంటి విజ్ఞానాన్ని కలియుగంలో ప్రతిష్ఠిస్తున్నాడు ఈ మహానుభావుడు అని దేవతలు ఆనందిస్తూ ఉన్నారు. పితృదేవతలు ఆనందిస్తూ ఉన్నారు, విశ్వేదేవతలు ఆనందిస్తూ ఉన్నారు, గగనమండలంలో సంచరించే సకల దేవజాతులంతా కూడా ఆహా వచనాలతో ఆనందాతిరేకంతో చేస్తూ ఉంటే ఆ ధ్వనులన్నీ కూడా మహారాజు గారికి వినిపించాయి, మత్స్యధ్వజ మహారాజు గారికి వినిపించాయి. విష్ణుచిత్ర వారు ఒక నమస్కారం చేశారు గగనభాగాన్ని చూసి. అర్థలింగాయ నభసే నమోంతర్బహిరాత్మనే రుద్రగీతలో భాగవతంలో చెప్తారు, భగవంతుడు ఆకాశతత్వము, దృశ్యసే సర్వభూతేషు గోషు చ బ్రాహ్మణేషు చ దిక్షు సర్వాసు గగనే పర్వతేషు నదీషు చ అని చతుర్ముఖ బ్రహ్మ రామాయణంలో శ్రీరామచంద్రుని తత్వాన్ని విశదీకరిస్తూ, రామా నీవు గగనంలో ఉన్నావు, సర్వభూతాల్లో ఉన్నావు, ప్రతి అన్ని దిక్కుల్లో ఉన్నావు, పర్వతాల్లో ఉన్నావు, అంతా రామమయమని అక్కడ దృశ్యసే సర్వభూతేషు
పర్వతేషు నదీషుచ దిక్షు సర్వాసు గగనే ఆ గగన శబ్దాన్ని స్పష్టంగా చెప్పంటే గగన భాగం చూచి నమస్కరించాడు విష్ణుచిత్రుడు. నేను భగవదాదేశాన్ని పాటించి ఈ మహారాజు గారిని భాగవతోత్తమునిగా చేయగలిగాను అని ఆ విష్ణుచిత్ర వారి యొక్క ధర్మ ప్రబోధం చేత జ్ఞాన ప్రబోధం చేత మత్స్యధ్వజ మహారాజు పరమ భాగవతోత్తముడై ఒక సదనుష్ఠానశీలుడై ఆ రోజు నుంచి పరమాత్మ కైంకర్యం పట్ల నిమగ్నుడైపోయినాడు ఆయన. ఓంకారస్ఫరణలీనమై నిగమనాదోపాసనాధీనమై కైంకర్య ప్రతిపాద్యమై భువన రక్షాదక్షమై అటువంటి దీక్షకు అంకితమైపోయాడు ఆ మహారాజు గారు. అంతగా మార్చేశారు మహారాజును ఈ విష్ణుచిత్ర వారు. భగవంతుడు చెప్పాడు ఏదో నిర్వహించాము కైంకర్యము, మహారాజు గారిని భాగవతోత్తముగా చేయగలిగాము అని అనుగ్రహించి ఆ మహారాజు గారి తృప్తి కోసం ఆ రత్నరాశులు స్వీకరించిన ఆయన ఇంటికి వచ్చి అందరికీ దాన ధర్మాలు చేసేవాడే, అన్న సంతర్పణ చేసేవాడే. అలా తీసుకుని ఇంకా తన శ్రీవిల్లి పుత్తూరు వెళ్ళిపోవడానికి అనుజ్ఞ తీసుకున్నాడు. మహారాజు గారికి మనసులో కోరిక ఉంది. మత్స్యధ్వజ మహారాజు గారికి ప్రతి రాజుగారి యొక్క అంతఃపురంలో ఒక రాజగురు ఉంటాడు, ఆస్థానంలో రాజగురు ఉంటాడు. కృష్ణదేవరాయల గురులో తాతాచార్య వారు ఉండేవారు. కృష్ణదేవరాయల వారికి రాజగురువులంతా కూడా అహోబ్రహ్మణం పీఠాధిపతులు. ఆదివన శఠగోపయతి కృష్ణదేవరాయల వారికి కూడా గురువు, అలాగే అన్నమాచార్య వారికి కూడా ఆయనే గురువు. తరువాత ఈ ఆదివన శఠగోపయతికి ముగ్గురు మంచి శిష్యులు ఉన్నారు, అల్లసాని పెద్దన ఈ కృష్ణదేవరాయల వారు, అన్నమాచార్య వారు. కృష్ణదేవరాయల వారు ఆయనకు మత సామరస్యం ఉంది కాబట్టి అన్ని సంప్రదాయాల వారిని గురువుగా ఆయన స్వీకరించాడు. అలాగే వ్యాసరాయలను స్వీకరించాడు, శృంగేరి మఠాధిపతులను కూడా స్వీకరించారు. అయితే ప్రధానంగా మాత్రం ఆయన అహోబన మఠం ఆదివన శఠగోపయతికి ఆయన శిష్యుడు కృష్ణదేవరాయల వారు. ఈ విషయాన్ని ఆముక్తవనదిలో కూడా స్పష్టంగా చెప్పాడు కొన్ని చోట్ల. అలా ఇక్కడ ఈ మత్స్యధ్వజ మహారాజు గారు పెరియాళ్ళు వారు. ఇంతకంటే రాజగురువులు ఎవరు దొరుకుతారు మనకి? ఈయన శాశ్వతంగా మన దగ్గరే మనకు రాజగురువుగా ఉండిపోయి ఆస్థాన రాజగురువు తరతరాలకు మనకి ఈయనే ఆచార్య పురుషుడని అడిగాడు విష్ణుచిత్ర వారు. పరమాత్మ చెప్పింది ఎంతవరకే నాకు, ఈ కైంకర్యం పూర్తయిన తర్వాత మళ్ళీ నేను శ్రీవిల్లి పుత్తూరు వెళ్ళి ఆ పరమాత్మ సేవలో వటపత్ర సాయి యొక్క సేవలో అక్కడ నిమగ్నమైపోవాలి మహారాజా, ఇంతవరకు చాలు, ఈ భోగభాగ్యాల పట్ల నాకు ఆసక్తి లేదని సున్నితంగా తిరస్కరించాడు. తిరస్కరించి వచ్చేటప్పుడు ప్రాత పల్లకీలో వచ్చాడు, తక్కువ పరివారంతో వచ్చాడు. ఇప్పుడు అలా కాదు కదా, ఆయన ఇప్పుడు రాజుగారి గురువు కాబట్టి బంగారు పల్లకి అమర్చాడు, భాగవత పరిషత్తు అమర్చాడు. ఆ మధురా నగరంలో ఉన్న భాగవతోత్తమునందరినీ కూడా ఆహ్వానించి ఆ భాగవతోత్తముల పరిషత్తుతో కూడా బంగారు పల్లకి అలంకరించి విష్ణుచిత్ర వారిని అందులో ఆశీర్వాదం చేసి మధురా నగరం నుంచి శ్రీవిల్లి పుత్తూరుకు బయలుదేరేంతవరకు కూడా మహారాజు గారు అక్కడ ఉండి గురువుగారి అనుమతి తీసుకొని మహారాజు గారు వెనక్కి తిరిగారు. విష్ణుచిత్ర వారు మళ్ళీ శ్రీవిల్లి పుత్తూరుకు ప్రయాణం అవుతూ ఉన్నాడు.